కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఉచిత రేషన్ను లబ్ధిదారులకు ఇవ్వాలని బుట్టాయిగూడెంలో టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం తగదని విమర్శించారు. ఏప్రిల్ నెల నుంచి బియ్యం పంపిణీ చేయవలసి ఉండగా ఆగస్టు నెలకి మాత్రమే ఇచ్చారని, మిగిలిన 3 నెలల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇవ్వాలి అందరికీ నమస్కారం అండి. ఈరోజున కేంద్రం ఇచ్చినటువంటి ఉచిత బియ్యం, అంటే కరోనా కాలంలో ఇచ్చినటువంటి ఉచిత బియ్యం ఉచితంగా ఇవ్వని చెప్పేసి కేంద్రం ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వట్లేదు. అది ఇచ్చి తీరాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున 144 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారు. దాన్ని మించువలే 4,52,00,000 మంది ప్రజలు ఉన్నారు. ఈ వీళ్ళందరినీ కూడా అన్యాక్రాంతం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 నెలల బియ్యం కూడా, ఉచితంగా ఇచ్చిన బియ్యం కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 4 నెలల బియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాజేస్తుంది కూడా. కాబట్టి ఎక్కడైనా 100కి 100 పౌరులు అందరికి ఇచ్చి అందరికి న్యాయం చేయ, పేద ప్రజలందరికీ న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మా తెలుగుదేశం పార్టీ చెప్పిన ఈరోజున అందరూ ఇబ్బంది పడుతుంటే కనుక, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంటే కనుక, ప్రయాణాలు కోల్పోయి కరోనాతో ఇబ్బంది పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం కనికరించి ఇస్తున్నటువంటి బియ్యం తినేయాలి, దోచేయాలి అనే ఉద్దేశం కేవలం అది ఉంది తప్పించి పేదవాడికి పట్టి రన్నం పెట్టే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పటికన్నా మించి పొందలేదు. రేషు ఉచిత బియ్యం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందరికీ మనం చేస్తాం.